చందావరంలోని చింతామణి రోగ నిర్ధారణకు చికిత్సకు హస్తవాసికి పేరుగాంచిన వైద్యుడు. అయితే ఏటా వేసవిలో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను పట్టి పీడించే వింత కంటి జబ్బును నయం చేయలేక బాధపడసాగాడు. ఉన్నట్టుండి కళ్ళు వాచిపోవటం, నీళ్లు కారటం మంట ఆ వ్యాధి లక్షణాలు. కొందరికైతే ఆ జబ్బు కారణంగా చూపు మందగించడం కూడా జరిగేది. ఆ వ్యాధికి సరైన వైద్య విధానం తెలిసి కూడా దానికి సంబంధించినటువంటి నేత్ర సంజీవిని మూలిక లభ్యం కాకపోవడం వల్ల ఆయన చికిత్స చేయలేకపోతున్నాడు. ఆ మూలిక కన్నావరానికి దక్షిణంగా కొద్ది దూరంలో ఉన్నటువంటి చంద్రావళి కొండ దిగువన ఉందని ఆయనకు తెలుసు. అయితే నరభక్షకులైన రాక్షస దంపతులు ఇటీవల అక్కడ చేరడం వల్ల ఎవరూ ఆ దరిదాపులకు వెళ్లడానికి సాహసించలేకపోతున్నారు. ఇలా ఉండగా చింతామణి వద్ద కొత్తగా శిష్యుడిగా చేరిన విజయేంద్రుడనే యువకుడికి ఆ మూలికలను ఎలాగైనా సంపాదించాలనే బుద్ధి పుట్టింది. అతడు ఒకనాడు దాపులనున్నటువంటి మూలికలు తెస్తానని గురువుకు చెప్పి తిన్నగా చంద్రావళి పర్వతం కేసి నడవసాగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. మిట్ట మధ్యాహ్నానికి ఆ కొండను సమీపించి నేత్ర సంజీవిని మూలికను కావలసినంత సేకరించుకుని ఆ దాపులనున్న చెట్ల ఫలాలను తిని సెలయేటి నీళ్లు తాగి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ సమయంలో ఎవడివిరా నువ్వు అన్న భయంకరమైనటువంటి కేక వినిపించడంతో విజయేంద్రుడు ఉలిక్కిపడి తల పైకెత్తి చూశాడు. ఒక రాక్షసుడు తన భార్యతో బండల పక్క నుంచి వస్తున్నాడు. వాళ్ల భయంకర ఆకారాలను చూసి ఒక్క క్షణం భయపడిన విజయేంద్రుడు వెంటనే తేరుకొని భయపడి ప్రయోజనం లేదని గ్రహించి ధైర్యంగా లేచి నిలబడ్డాడు. ఇంకా నా ప్రశ్నకు సమాధానమే చెప్పలేదు, ఎంత పొగరు, నన్ను చూస్తుంటే భయం లేదా అంటూ రాక్షసుడు రెండు అడుగులు ముందుకు వేశాడు. అంతలో రాక్షసి అడ్డుపడి, నీ మొహం చూసి ఎవడు భయపడతాడు, ఆ కుర్రకుంక నోటి నుంచి క్షణంలో సమాధానం నేను కక్కిస్తాను చూడు అంటూ ముందుకు ఉరికింది. మగాడినైనా నా వల్ల కానిది ఆడదానివి, నీ వల్లేమవుతుంది అంటూ రాక్షసుడు గుడ్లూర్ముతూ విజయేంద్రుడికేసి తిరిగి, చెప్పు నన్ను చూస్తే నీకు భయం లేదా అని గద్దించాడు. రక్కస ఆలు మగల మధ్య అంతగా పడటం లేదని వెంటనే గ్రహించినటువంటి విజయేంద్రుడు, మిమ్మల్ని చూసి భయపడటం ఎందుకు, ఈ మధ్య మీకన్నా భయంకరమైనటువంటి ఒక రాక్షసుణ్ణి చూశాను, అతడు నాకు కావలసినంత ధనం కూడా ఇచ్చాడు అన్నాడు విజయేంద్రుడు. అని నవ్వి, కోతలు బాగా కోస్తావరా బాలక, నాలాంటి రాక్షసుడు నిన్ను చూడటమేమిటి, మింగకుండా వదిలిపెట్టడమేమిటి అన్నాడు. అతడికి నా సలహా కావలసి వచ్చింది, అందుకే నాతో స్నేహం చేశాడు అన్నాడు విజయేంద్రుడు. రాక్షసుడికి నీ సలహా కావలసి వచ్చిందా, ఆశ్చర్యంగా ఉందే, ఏమిటా సలహా అని అడిగాడు రాక్షసుడు. అలా అడుగు చెప్తాను. ఆ రాక్షసుడు, మీ మనుషులు చాలా తెలివైన వాళ్ళు కదా, పెళ్లాలను తమ చెప్పు చేతల్లో ఎలా పెట్టుకుంటారో నీకేమైనా చిట్కాలు తెలిస్తే చెప్పు అని అడిగాడు అన్నాడు విజయేంద్రుడు. నువ్వు చెప్పావా అని అడిగాడు రాక్షసుడు కాస్త కంఠస్వరం తగ్గించి. చెప్పాను, అందుకే కదా ఆ రాక్షసుడు ఎంతగానో సంతోషించి నాకు ధనం, బంగారం, కానుకలు కూడా ఇచ్చాడు అన్నాడు విజయేంద్రుడు ఏమాత్రం తనక్కుండా. ఆ మాట వినగానే రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు. వాడి భార్య పరమగయ్యాలి, చీటికి మాటికి మాటలతో చేష్టలతో వాణ్ణి సాధిస్తూ వేధిస్తూ ఉంటుంది, పెళ్లాన్ని అదుపులో ఉంచుకునే చిట్కాలు తెలుసుకుంటే మంచిదని అనుకున్నాడు వాడు. ఒరే బాలక ఇలరా అంటూ విజయచంద్రుణ్ణి బండచాటుకు తీసుకువెళ్లి, ఆ చిట్కాలేవో నాకు చెప్పు, నీకు కానుకలిస్తాను అన్నాడు. విజయచంద్రుడు, చెప్తాను చెప్తాను అంటుండగా వాళ్లను వెంబడించి వచ్చిన రాక్షసుడి భార్య, ఎరా నన్ను లొంగ తీసుకునే చిట్కాలు నా ముగుడికి చెప్తావా, నిన్నేం చేస్తానో చూడు అంటూ హుంకరించింది. వాడేం చెబితే నీకేం, నా కాళ్ల దగ్గర పడి ఉండాల్సిన అధమ రక్కసివి, నువ్వు వాణ్ణి మింగడానికి నేను వదులుతాననుకున్నావా అంటూ అడ్డుపడ్డాడు రాక్షసుడు. నీ కాళ్ల దగ్గర పడి ఉండటమా, అందుకు వేరెవర్తనైనా చూసుకో, నేను ప్రాణంతో ఉండగా అది అసాధ్యం అంటూ రెచ్చిపోయింది రాక్షసి. దాంతో వాళ్ళిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. రక్కుతూ గిచ్చుతూ బాహాబాహి పోట్లాటకు దిగారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే విజయచంద్రుడు గుట్టు చప్పుడు కాకుండా మూలికలతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
సాయంకాలానికి నేత్ర సంజీవిని మూలికలతో తిరిగి వచ్చినటువంటి శిష్యుణ్ణి చూసి చింతామణి ఎంతగానో సంతోషించాడు. ధైర్యం ఉంటేనే తెలివితేటలు ఉపయోగపడగలవని చక్కగా నిరూపించావు నాయన. నీ సమయస్ఫూర్తి బహుదా ప్రశంసనీయం. నీ పాటి ధైర్యం లేక ఎన్నాళ్ళు ఈ మూలికలను సంపాదించలేకపోయాను. నీ ఉపకార బుద్ధి వల్ల ఇక్కడి ప్రజల కళ్ళ జబ్బులు తప్పక తొలగిపోగలవు. ఆయుష్మాన్ భవ అంటూ ఆయన శిష్యుణ్ణి దీవించాడు.